మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలించేందుకు గాను రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రైలు మార్గం గుండా జరుగుతున్న ప్రయాణాలను అరికట్టేందుకు గాను డ్రోన్ కెమెరాతో సర్వే చేపట్టింది. లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిషేధించిన సంగతి విదితమే. అయితే రైలు మార్గం గుండా రాష్ట్ర అంతర్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో రైల్వే శాఖ డ్రోన్ కెమెరాలతో సర్వే చేపట్టి లాక్డౌన్ ను పటిష్టంగా అమలు పరిచేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా బుధవారం రైల్వే సీనియర్ డీఎస్పీ జితేంద్రా శ్రీనివాస్, ఐజీ రాజారాం ఆదేశాల మేరకు అరకులోయ ఆర్పీఎఫ్ పోలీసులు అరకు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో సర్వే నిర్వహించింది. దీనివల్ల రైల్వే మార్గం గుండా ప్రయాణం అరికట్టవచ్చునని, రైల్వే ఆస్తులను గుర్తించవచ్చని అరకు రైల్వే స్టేషన్ సిఐసిహెచ్ రామకృష్ణ విలేకరులు తెలిపారు. శ్రీ జితేంద్ర శ్రీవాస్తవ్ గారి ఆధ్వర్యంలో ఈ రైల్వే ట్రాక్ పైన డ్రోన్ కెమెరాతో సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. కోవిడ్-19 అదే కరోనా వ్యాప్తి కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించినందువలన చాలామంది వలస కూలీలు వాళ్ళు రైల్వే ట్రాక్లు పట్టుకొని వాళ్ళ స్వగ్రామాలకు చేరుకుంటున్నారనేటటువంటి మీడియాలో చూసిన వార్తలను చూసిన వెంటనే మా ఐజీ గారు, మా సీనియర్ డిఎస్సీ గారు ఆదేశాలు ఇచ్చారు, ట్రాక్ అంతా సర్వే చేయండి వాల్టర్ డివిజన్ మొత్తాన్ని. అలాగే ఈకో రైల్వే మొత్తం చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి వాల్టర్ డివిజన్ మేరకు ఈరోజు అరకులో ఈ అరకు మా సెక్షన్ అంతా కూడా మేము డ్రోన్ కెమెరాతో సర్వేలెన్స్ చేస్తున్నాము. ఇక్కడ ఎంటీ రేకుల్లో కానీ, అలాగే రైల్వే ప్రాపర్టీస్ కూడా ట్రాక్ సైడ్ ఉన్న వాటిని ఎక్కడైతే గార్డింగ్ ఇవ్వలేకపోతున్నాం వాటిని కూడా చూడటానికి మాకు వీలు పడుతుంది, వాటిని పరిరక్షించడానికి వీలు పడుతుంది. ఇవన్నీ మా ఐజీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా సీనియర్ డిఎస్సీ గారి ఆధ్వర్యంలో ఈ డ్రోన్ సర్వేలెన్స్ నిర్వహించడం జరుగుతుందండి.